చాలామంది సిటీలో ఉన్న వాళ్ళకి ఏదైనా పూజ కానీ వ్రతాలు కానీ చేసుకున్నప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నప్పుడు కనుక మీరు ఇలా చేశారంటే చాలా ఈజీగా ఒకళ్ళే ఉన్నా కూడా ఎంత పెద్ద వ్రతమైనా ఎన్ని ప్రసాదాలైనా కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు సో ఎలా చేయాలి ఏం చేయాలి అనేది అయితే మొత్తం కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి ముందుగా మనం దులుపు అయితే పెట్టేసుకుంటాం కదండీ ఒక వారం ఉందనగానే అలా పెట్టుకున్న తర్వాత ముందు రోజు చేయవలసిన పనులు ఏంటంటే ఇత్తడివన్నీ కూడా కడిగేసి ఒక పక్కన అయితే పెట్టుకోవాలి అండ్ మెయిన్గా చేయవలసింది ఏమేమి కావాలి మనం ఏమేమి ప్రసాదాలు చేయాలనుకుంటున్నాం ఏంటి అన్నది కూడా మనకి మొత్తం ఒక ఆలోచన అయితే ఉండాలండి సో ఫస్ట్ పూజకి కావాల్సిన సరుకులన్నీ కూడా మనం ఏమేమిటో అన్నీ ముందే తెచ్చిపెట్టుకుంటాం కాబట్టి అవన్నీ కూడా మనం ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మ్యాక్సిమం దేవుడి దగ్గర మనం ఎక్కడ పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ చోట్లయితే పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని పసుపుబొట్లు అన్నీ కూడా మనం మంచిగా ముందే పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయితే అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇదే విధంగా మనం ప్రసాదాలకు కావాల్సిన గిన్నెలు ప్రసాదానికి ఏమేమి కావాలనుకుంటున్నాం అవి ఎందుకంటే కొన్ని కొన్ని గారెలు అలాంటివి వేయాలనుకుంటే కనుక నైట్ నానబోసుకోవాలి కదా శనగలు అలాంటివన్నీ కూడా మనం నైట్ అయితే చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనసట రోజున లేవగానే ఒకసారి ఇల్లంతా పైన పైన తుడుచుకొని ముగ్గు వేసేసుకొని గ్యాస్ పై కూడా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకొని ముగ్గు వేసేసుకొని గ్యాస్ పై పైన కూడా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు నేనైతే కనుక పదకొండు రకాలు అయితే చేస్తానండి పదకొండు రకాలు నేను శనగలు బియ్యం అలాంటివన్నీ కూడా నేను నైట్ నానబోసుకుంటాను అండ్ ఇంకా గారెలు వేయడానికి గారెల పిండి కూడా నేను ముందు రోజు పొద్దున్న నానబెట్టుకుని నైట్ రుబ్బేసుకొని మిక్సీలో అయితే వేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి సో గారెలు వేసేసిన తర్వాత అదే పిండిలో నేను కొంచెం బియ్యం పిండి కలిపి హల్వా వండి హల్వా బూర్లు అయితే వేస్తాను ఇక్కడికి హల్వా బూర్లు గార్లు ఇంకా అక్కడ మనం హల్వా చేస్తాం కదండి లోపల హల్వా కూడా కొంచెం తీసుకుంటే అక్కడికి మనకి మూడు నాలుగు ప్రసాదాలు అయితే అలాగైతే ఈజీగా అయిపోతాయి ఇంకొకటి పర్వన్నం అయితే వండుతాను ఆ పర్వన్నానికి కూడా నేను బియ్యం ముందుగానే లేవగానే ఫస్ట్ బియ్యం అయితే నానబోసుకుంటానండి సో మనం పులిహోరకి పరవన్నానికి దద్దోజనంకి మూడింటికి కూడా ఒకసారి కూడా రైస్ అయితే కుక్ చేసుకోవచ్చు ఇలా మనం ఏది ఈజీగా ఉంటుందనుకుంటామో ఒకసారికి రెండు మూడు ఏదైతే అవుతాయో అలాంటివన్నీ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి సో చూస్తున్నారు కదా గార్లు వేయగానే నేను అదే డీప్ ఫ్రై ప్యాన్లో నేను వెంటనే బూర్లు కూడా అయితే వేసేస్తాను మీరు ఇంకా క్లియర్గా చూడాలనుకుంటే నేను చిన్న చిన్న వీడియోస్ ఏటికై వంట చేసినవి అయితే వీడియోలు అయితే పెట్టానండి సో చూడలేని వాళ్ళు ఉన్నట్టయితే అయితే ఛానల్ విజిట్ చేసే చూసేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉంటాయండి సో బోర్లు కూడా ఇలా ఈ విధంగా వేసేసిన తర్వాత హల్వా అని చెప్పాను కదా హల్వాలో కావాలనుకుంటే కొంచెం కలర్ అయితే కూడా వేసుకోవచ్చు హల్వా కూడా నేను లేవగానే అయితే చేసేస్తాను సో అలా చేసేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముందు రోజు అన్నీ పెట్టుకోవడం వల్ల ఆ రోజున వెతుక్కునే పని ఉండదు ఇలా ప్రసాదాలు వండుతూ ఉండగానే నేను ఈలోగా పక్కన వచ్చేసి ముగ్గు వేసుకొని అమ్మవారిని పెట్టుకోవడానికి కూడా అన్నీ అయితే రెడీ చేసేసుకుంటున్నాను సో పేట పీట కింద ముగ్గు వేసి పీట పెట్టి మళ్ళీ పసుపు బొట్టలు పెట్టి దానిలో బియ్యం అన్నీ కూడా నేను ముందే పెట్టుకుంటానండి ఏమేం కావాలో ప్రతిదీ కూడా ముందు రోజు రోజునైటే పెట్టుకుంటా బియ్యం కూడా ఎన్న పడతా అన్నీ కూడా దగ్గర పెట్టేసుకుంటా సో ఒక చంబులో అలా వాటర్ పోసి గవల లక్ష్మీదేవికి గవలంటే అంటే చాలా ఇష్టం కదండి గవల వేసి మీ స్తోమత బట్టి రాగి ఇత్తడి వెండి ఏదైనా బంగారం కానీ ఏదైనా ఒక కాయిన్ అయితే వేసుకున్న అందులో గంధం పసుపు కుంకుమ కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి తవలపాకులు అయితే పెట్టుకోవాలి నేను ఇక్కడ చూపించడం అయితే మర్చిపోయా లాస్ట్ని అయితే చూపిస్తాను సో ఇలా పసుపు కుంకుమ అన్నీ వేసిన తర్వాత మనం కలసాన్ని అయితే పెట్టుకుంటాం కదండీ సో ఈ కలశానికి ఇక్కడ కట్టే చీరను కూడా నేను ముందు రోజునైటే మొత్తం పినీసెస్ అయితే పెట్టేసి ఉంచుకుంటానండి సో దానివల్ల ఏంటంటే అప్పటికప్పుడు ప్రతీది కూడా కష్టపడే అవసరం లేదండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది పొద్దునే హడావుడి పడే అవసరం ఉండదు ఒక్కళ్ళే చేసుకున్నా కూడా సో వెనకాల బ్యానర్ అవన్నీ కూడా నేను ముందు రోజు నైట్ అయితే పెట్టేసుకున్నాను సో ఈ విధంగా అమ్మవారిని అయితే కూడా రెడీ చేసేసుకుంటా ఉంటాను పక్కన వచ్చేసి ప్రసాదాలు కూడా ఉడుకుతాయి కొన్ని కొన్ని ఉడికేటప్పటికీ మనకి టైం పడుతుంది కదండీ ఆ టైంలో ఇలా అమ్మవారిని అయితే రెడీ చేసేసుకోవచ్చు పులిహోర లాంటివి రైస్ చల్లారేలోగా మధ్య మధ్యలో వచ్చేలాగా చేసుకోవడం అట్లాంటివి అయితే చేస్తాను సో మీకు ఎలా అనిపించింది మీరు అయితే ఎలా టైం ఇలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను సో ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను గుమ్మానికి తారణాలు అన్నీ కూడా ముందు రోజు కట్ అయితే పెట్టుకుంటానండి జస్ట్ పొద్దునే లేచి ఇల్లు ఒక్కసారి తుడుచుకొని ముగ్గులు పెట్టుకొని గ్యాస్ పైకి ముగ్గులు పెట్టి ప్రసాదాలు అయితే చేసుకొని నేను అన్నీ అయిన తర్వాత అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నానండి మొత్తం పూజ అయిపోయిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది సో ఎలా ఉంది మీకు నచ్చిందా నేను చేసే ప్రాసెస్ ఈ వాళ్ళు ఇంతకు మించి మంచిగా మన చేయొచ్చా నాకైతే కామెంట్స్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్